హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అది కూడా రైస్ కుక్కర్లో చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఈ టైప్ ఆఫ్ బిర్యానీ అండ్ దీనికోసం ముందుగా నేను ఒక బౌల్లో ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాను బోన్లెస్ చికెన్ ఈ బిర్యానీకి బోన్లెస్ చికెన్ అయితేనే చాలా బాగుంటుంది దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా తీసుకున్నాను ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అండ్ ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కారం టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్పాయ పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇది ఫ్లోర్ అనమాట కార్న్ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ అండ్ ఒక పావు స్పూను పెప్పర్ పౌడర్ ఇవి మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి మీరు కార్న్ఫ్లోర్ కనుక లేనట్లయితే కార్న్ఫ్లోర్ బదులు మైదా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా చక్కగా మిక్స్ చేసుకుని దీన్ని ఒక టూ అవర్స్ పాటు నాన్ ఇవ్వండి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను బాస్మతి రైస్ని చక్కగా నానబెట్టేసుకున్నాను వీటిని వాటర్ మొత్తం పంపేసుకొని కుక్కర్లో ఇలా వేసేయండి రైస్ కుక్కర్లో వాటర్ మొత్తం తీసేసి బియ్యం వరకు సపరేట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఒక మూడు ఘాటుగా ఉన్న పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకొని మంట తక్కువగా ఉంటే మీరు ఇంకో రెండు మూడు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇందులో రెండు చెక్క కొన్ని లవంగాలు బిర్యానీ ఆకు అనాస పువ్వు వరటి ముగ్గ వేసుకొని దీనికి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను రెండు గ్లాసులకి మూడు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా కరెక్ట్గా మూడు గ్లాసులు వాటర్ తీసుకుంటే రైస్ కూడా చక్కగా పొడి పొడులాడుతూ వస్తుంది ఇప్పుడు దీనికి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోండి రైస్ మొత్తానికి సరిపడా అండ్ కొంచెం ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్విచ్ ఆన్ చేసుకోండి రైస్ కుక్కర్ది మూత పెట్టేసి దీన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకనివ్వాలి ఇలా ఇది ఉడికేలోపు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇలా చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్క ముక్క ఇలా యాడ్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి ఇది చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఫ్రై చేసుకోవాలి చాలా మంచి కలర్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఎటువంటి ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేయ అవసరం లేదు కారం అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి పచ్చిమిర్చి వేయకుండా చక్కగా మంచి కలర్ వస్తుంది చూసారు కదా ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా చక్కగా మొత్తం తీసేసి ఈ ఆయిల్లోనే బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆయిన్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి నేను ఒక మూడు ఉల్లిపాయలని తీసుకున్నాను పెద్దగా ఉన్న ఉల్లిపాయల్ని చక్కగా వీటిని ఇలా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ రంగు రానివ్వకుండా ఇలా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువగా వచ్చేస్తే ఏంటంటే మాడినట్లుగా వచ్చేస్తాయి ఉల్లిపాయలు చేదొస్తాయి అలా కాకుండా ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుంటే చూసారు కదా చాలా చక్కగా ఈజీగా బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి అండ్ చికెన్ కూడా రెడీ చేసుకొని బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు మరొక బౌల్లో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని అది కరిగించుకొని వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి చక్కగా మిక్స్ చేసుకోండి ఇలా ఈ పౌడర్లన్నీ అనవసరం అనుకుంటే ఒక రెండు స్పూన్లు బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది తెచ్చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అండ్ ఒక నాలుగు స్పూన్లు పెరుగు కూడా వేసుకుంటున్నాను మీరు పెరుగు ముందుగానే చిలుకి వేసుకోండి నేను మర్చిపోయి అలానే వేసేసాను అనమాట ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను ముందుగానే చిలికి వేసుకుంటే ఏంటంటే ఇలా బాగా మిక్స్ చేసే పని ఉండదు ఇప్పుడు రైస్ చూస్తాము చూసారు కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు ఇందులో పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఈ రెండింటినీ వేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు రైస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికింది ఇంకా వాటర్ అనేవి అంతే ఉన్నాయి ఇందులోనే ఇప్పుడు ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్పాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా మిక్స్ చేసుకొని వేసుకోండి నూరుకొని అప్పుడే బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టింది ఇంతకు ముందుది కాకుండా అప్పటికప్పుడు వేసుకోండి బిర్యానీలో చాలా బాగుంటుంది అండ్ సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికినాకా ఉడికించుకోవాలి ఇలా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత ముందుగానే ఫ్రై చేసుకున్న చికెన్ని ఇలా చక్కగా పైన స్ప్రెడ్ చేసుకోండి అండ్ బ్రౌన్ ఆనియన్స్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అండ్ ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా నెయ్యిలో మసాలాలు అన్నీ వేసి దాన్ని కూడా ఇలా బాగా మిక్స్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా చక్కగా వేసుకోవాలి చాలా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఈ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది అండ్ పైనుంచి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మూత పెట్టేసి కుక్కర్ ఇది స్విచ్ ఆఫ్ అయిన దాకా ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది వేడివేడిగా చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ చాలా ఈజీ అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎగ్జాక్ట్లీ ట్వంటీ మినిట్స్లో అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తాన్ని చక్కగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ చాలా ఈజీగా రెడీ అయిపోతుంది అండ్ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్